పాలిచ్చినంతవరకే ఆవైనా గోవైనా ఒట్టిపోయిన తర్వాత కబేళాలకు అట్నం చటు మాంసపు కొట్లకు దారి మళ్ళించక తప్పదు. బాధ్యత తెలియని మనుషుల్ని కూడా పశువులతో పోల్చుకోగలిగితే మనకిక్కడ సాపత్యం దొరుకుతుంది. ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అనే జంతు సమానులు అవి రాల్చే ఓట్ల కాచపడి వాటిని ఇష్టంగా పోషించే ప్రభుత్వాలు దేశాభివృద్ధికి గండి కొడుతున్న వైనాన్ని ఒక్కసారి లోతుగా చూడాల్సి ఉంటుంది. పదేసి మంది పిల్లల్ని కని భూమికి భారంగా మారే కొన్ని కుటుంబాల మీద బ్రిటన్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు మొన్నొక వార్త కనిపించింది. చేతిలో పని లేక ఉన్నా చెయ్యాలనే ధ్యాస లేక ప్రభుత్వం ఇచ్చే లబ్ధితోనే పొట్టపోసుకునే పనికి మాలిన ఫ్యామిలీల్ని ఇంగ్లీష్ సర్కార్ లెక్కగట్టుకుంటోందన్నది దాని సారాంశం. ఇటువంటి ఒక్కో కుటుంబం వల్ల సంవత్సరానికి అక్కడి ప్రభుత్వం నష్టపోతున్నది 60,000 పౌండ్లు. దీన్ని మన రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటే కాస్త అటు ఇటుగా 50 లక్షలు. ఖజానా కుండకు దీన్నొక భారీ చిల్లుగా భావించి ఆ దేశం తెగ సిగ్గుపడిపోతోంది. ఇక మన దేశం లోపలికి వచ్చేస్తే అత్యంత బాధాకరమైన ఇదే విషయంలో వేరే రకమైన కోణం దొరుకుతుంది. వద్దు వద్దనే కొద్దీ దొంతర్లు దొంతర్లుగా వచ్చి పడుతున్న సబ్సిడీల పుణ్యంతో జనం బిచ్చగాళ్లుగా మారిపోతున్న దుస్థితి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ₹125 కోట్ల జనాభాలో ఉపాధి దొరక్క ఈచురోమని బతుకు నిడిచేవాళ్ల సంఖ్య దాదాపు 23 కోట్లు. ఇన్ని సహజ వనరులున్న సంపన్నమైన దేశంలో ఈ దరిద్ర తాండవం ఎందుకు? సరైన ఉపాధి కల్పించలేకపోవటం ప్రభుత్వాల చేతకానితనమైతే ఆ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు మురిసిపోయి ఉచితంగా బతికేయాలనుకోవడం సదరు జనం చేస్తున్న నేరం. వెరసి, ఇదొక స్వయంకృత అపరాధం. తమ జీవితాలకు తామే గొయ్యి తవ్వుకుంటున్న వైనం కూడా. ఎన్నికలు వస్తున్నాయంటే వరాల జల్లనబడే ఫ్రీబీస్ వరదను ఏరులై పారిస్తారు పొలిటీషియన్లు. పేదవర్గం పేదవర్గంగానే ఉండిపోవడానికి ఇదో గొప్ప ప్రయత్నం. ఎవరు అడక్కపోయినా సరే 1 రూపాయికే కిలో బియ్యం ఇస్తారు. పోటీ పడి మరీ సైకిళ్లు, కలర్ టీవీలు, కంప్యూటర్లు, వెడ్ గ్రైండర్లు పంచిపెట్టే పార్టీలు ప్రజానీకాన్ని యాచకులుగా మార్చేస్తున్నాయి. ఈ ఉచితము ఉడతా భక్తి ప్రభుత్వ ఖజానా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పడే బరువులు. దీన్ని చెప్పడానికి ఆర్థిక శాస్త్రవేత్తలే అక్కర్లేదు. బుర్రల్లో వీసవెత్తు ఆలోచన ఉంటే చాలు. మన బడ్జెట్ సైజ్ అనేకానేక లక్షల కోట్లు. ప్రజా పన్నుల నుంచి వసూలయ్యే 7,46,000 కోట్ల రూపాయల్లో 60% సొమ్ము సంక్షేమ పథకాలు సబ్సిడీలకే ఖతమైపోతోంది. మనం కొనుక్కునే పెట్రోల్ మీద సబ్సిడీ, వంట గ్యాస్ మీద సబ్సిడీ, పంట రుణాల్లో సబ్సిడీ, రేషన్ బియ్యంలో కూడా సబ్సిడీ. ప్రియమైన ప్రజలకు కష్టమనేదే తెలియకుండా అత్యంత బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న ప్రభుత్వాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నామన్న సంగతిని మాత్రం కన్వీనియంట్ గా మర్చిపోతున్నాయి. అందుకే మన దారిద్ర్య రేఖలో ఎదుగు బొదుగు లేదు. కోట్లాది మంది జనం పేదలుగా పుట్టి పేదలుగానే చచ్చిపోతున్న ఈ విపత్కర దుస్థితి, సబ్సిడీల నుంచి సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందే అదృష్టం ఒక్క పేదలకు మాత్రమే దక్కుతుంది. అందుకే పేదలుగా నమోదవడానికి మన దేశంలో జనం పోటీ పడిపోతారు. రోజుల కొద్దీ ఓపిగ్గా క్యూల్లో నిలబడతారు. 7,57,00,000 జనాభా ఉన్న మన రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య 8 కోట్ల పైబాటే. జనాభా కంటే కిలో రూపాయి బియ్యం కొనుక్కుంటున్న పేదవాళ్ల సంఖ్య ఏపీలో ఎక్కువ. అవును, సాక్షాత్తు ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గణాంకం. అందుకే నమ్మి తీరాలంటున్నాం. అవసరం అనుకుంటే మళ్లీ మళ్లీ రచ్చబండలు నిర్వహించి లక్షల కొద్దీ తెల్ల రేషన్ కార్డుల జారీకి ముహూర్తాలు నిర్ణయిస్తాయి మన ప్రభుత్వాలు. తెల్ల రేషన్ కార్డును అడ్డదారిలో అక్రమంగా సంపాదించుకునే ఒక్కో కుటుంబము ప్రభుత్వం నుంచి పొందే లబ్ధి ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. కిలో రూపాయి బియ్యం నుంచి నెలకు 250 రూపాయలు. కిరోసిన్, గోధుమలు, పప్పులు, గట్రా కొనుక్కుంటే 300 రూపాయలు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకుంటే 2 లక్షలు. పావలా వడ్డీకి రుణం తీసుకుంటే అధమ పక్షం 50,000. పిల్లల చదువుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పొందితే దాదాపు 3 లక్షలు. దారి తప్పిన ఒక్కో తెల్ల రేషన్ కార్డు, సబ్సిడీలు, రాయితీలంటూ రాష్ట్ర దేశ ఖజానాలకు కనీసం 10 లక్షల మేరకైనా గండి కొడుతోందన్నది లెక్క తేలిన ఒక క్యాలిక్యులేషన్.
భూమికే కాదు ప్రభుత్వాలకు భారంగా పరిణమిస్తున్న ఈ సోమరిపోతు కుటుంబాలను నిర్మూలించాలన్న చిత్తశుద్ధి ఎక్కడా కనిపించదు. ఓచిలో దొరికే సాపాటు సుష్టుగా తినేసి బలాదూర్లు తిరుగుతున్న కుటుంబాలు ఎన్నన్న లెక్కను బయటికి తీస్తే మన సాధారణ బడ్జెట్ మీద పడే అదనపు భారం ఎంత, అనవసర భారం ఎంత అన్నది ఈజీగా తెలుస్తుంది. సో తేలాల్సిందల్లా ఒకటే, పాలిచ్చే గోవులెన్ని, ఒట్టిపోయిన ఆవులెన్ని. క్యాల్కులేటర్ ప్లీజ్. దిక్కులు పిక్కటి లేంత చీకటి, ఎటు చూసినా అంధకారమే. కలల్లో తప్ప కళ్ళతో ప్రపంచాన్ని చూడలేని జీవితాలు. వాళ్ల కోసం కాని ఇంద్రధనస్సులు, వాళ్ల కోసం రాని సీతాకోక చిలుకలు మౌనంగానే తరలిపోతాయి. చిట్ట చివరి దాకా చిమ్మ చీకటేనా? ఇదిగో ఇక్కడుంది ఒక మనసైన పరిష్కారం. భారతదేశ జనాభా 118 కోట్లు, రోజువారీ మరణాలు 62,389, ఇక రోజువారీ జననాలు 86,853. కంటిచూపు లేని భారతీయుల సంఖ్య 682,497. ఇక్కడ చనిపోయే ప్రతి ఒక్కరూ కళ్ళు దానం చేస్తే సరిగ్గా 11 రోజుల్లో అంధుల్లేని భారతదేశం ఆవిష్కృతం. ఆలోచించండి, కనికరం చూపిస్తే ఖర్చయ్యేది ఏమీ లేదు. రండి మన మనసుల్ని వాళ్లకు చూపిద్దాం.